గుళ్ళం పూజారి యొక్క కాళ్ళను తాకి నమస్కరించవచ్చునా అనేటువంటి విషయాన్ని అడిగారు. మంచి మాట, తప్పకుండా. సన్యాసుల యొక్క పాదాలు మాత్రం కాకుండా గుళ్ళ పూజారి యొక్క పాదాలని తాకి నమస్కారం చేసుకోవడం వల్ల మన శిరస్సు మంచి ఎప్పుడైతే వాళ్ళ పాదాలు నమస్కారం చేస్తున్నామో ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి మన పాపానంతా కూడా ఆ యొక్క బ్రాహ్మణుడికి ఆ యొక్క పూజారికి ఇవ్వడం జరుగుతోంది. అటువంటి పాపాన్ని తను స్వీకరించి తను గుళ్ళకు వెళ్ళి మన పాపంతో పలాని గోత్రం వాళ్ళు వచ్చారు, పలాని వాళ్ళు ఇచ్చారు, పూజ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రతి పాపం కూడా ప్రతిహతమవుగాక, అనగా వాళ్ళు ప్రతి పాపం కూడా హతమవుగాక అనేటువంటి పూజ చేసేటువంటి విధానంతో తన దగ్గర పాపాన్ని కూడా అమ్మవారికి దైవానికి అప్పచెప్తాడు. తప్పకుండా మనము ఆ పూజారికి కాళ్ళకి నమస్కారం చేసుకోవడమే ఉత్తమం. అలాగే బ్రాహ్మణుడు అనేవాడు దేవతా స్వరూపం, ప్రత్యక్షంగా గర్భగుళ్ళకు వెళ్ళి నమస్కారం చేసుకోలేదు కాబట్టి అలాంటి గర్భగుళ్ళైనటువంటి మూల విరాట్టుకు సేవ చేసేటువంటి బ్రాహ్మణుడికి మనం తలవంచి నమస్కారం కాళ్ళకు నమస్కారం చేసుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదం ఉంటుంది, మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, మంచిగా అతను ఆశీర్వాదం కూడా పొందే అవకాశం ఉంటుంది. అటువంటి ఆశీర్వాదం పుణ్యఫలం కూడా మనకి ఉపయోగం ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, మన వంశాభివృద్ధి కూడా తప్పకుండా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అడిగారు నన్ను, ఏమండి మాకు మహిళ వచ్చిందండి, మా ఇంట్లో ఒకరు చనిపోయారు, మేము ఈ సంవత్సరం మొత్తం పూజలు చేసుకోవద్దా? ఎవరు చెప్పారు ఈ మాట మీకు? అంటే గుళ్ళో ఉండేటువంటి పూజారి గారు కానీ లేదా పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉండేటువంటి పూజారి కానీ ధర్మశాస్త్రం చెప్పారా మీకు? ముఖ్యంగా మీకు మహిళ అంటే ఏమిటి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అశౌచము, జాతాశౌచము, మృతాశౌచం అనేది ఒక దీక్ష లాంటిది. చాలామందికి తెలియని విషయం ఇది, చెప్పాల్సినటువంటి బాధ్యత తప్పకుండా నాలాంటి వాళ్ళకు ఉంటుంది. ఒక తల్లిదండ్రుల యొక్క కాలం చేసినప్పుడు వాళ్ళకి 12 రోజులు మైల ఉంటుందంటే అర్థం ఏమిటంటే వాళ్ళు దీక్షపరులు. మనము అనేకమైనటువంటి పాపకర్మలు చేస్తూ వాడిని ముట్టుకొని అక్కడ తిని ఇక్కడ తిని తిరిగి వస్తాం కాబట్టి వీళ్ళు దీక్షలు ఉన్నారు. ఏ దీక్షలు ఉన్నారు? తల్లి తండ్రికి ఒక కాలం చేసినట్టయితే ఈ తల్లిదండ్రుల యొక్క పితృయజ్ఞాన్ని చేయడానికి సంకల్పించబడినటువంటి నియమించబడినటువంటి వ్యక్తిగా వీడు తండ్రి యజ్ఞాన్ని చేయబోతున్నాడు. అతి పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి పితృయజ్ఞానం చేయబోతున్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళని మనం అంటుకోదన్న భావన తప్ప వాళ్ళు మనం అంటుకోదని ఇక్కడ లేదు. వాళ్ళు శుచిగా ఉన్నారు. ఏమిటికి శుచి? పితృయజ్ఞాన్ని తండ్రి యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించబడి నియమించబడ్డ వాళ్ళు వారు. ఎవరి ద్వారా? సాక్షాత్తుగా భగవంతుని ద్వారా నియమించబడ్డారు వాళ్ళు. వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకోలే. ఆ పితృయజ్ఞం ఏం చేయాలి? రౌరవాది రకాల ముక్తి కలిగించాలి, శ్రాద్ధకర్మ చేయాలి, అనేక రకాల స్నానాలు చేయాలి, మృతికా స్నానాలు చేయాలి, తల్లి కోసము తండ్రి కోసం వాళ్ళు చేసేటువంటి అనేక స్నానాలని ఆచరించేటువంటి క్రియల్ని వాడు హోమాదులు కార్యక్రమాలు కాకి పిండి పెట్టడము, తల్లిదండ్రులకు పిండి పెట్టడము, రోజు కర్మ వారిగా దానాలు ధర్మాలు అనేకమైనటువంటి పనులు చేయాలి. కాబట్టి వాడు దీక్షాపరుడు. ఒక అయ్యప్ప మాలవేత్తు 40 రోజులుగానే ముట్టుకోదనేటువంటి స్థితి కాదు అది. భగవంతుడు సంకల్పించినటువంటి పితృయజ్ఞం అది. అటువంటి మహాపితృయజ్ఞానికి వాడు దీక్షాపరుడు కాబట్టి వారిని మనం ముట్టుకోకూడదు. వాళ్ళు మనం ముట్టుకుని మళ్ళీ రాదు వాడికి వేస్తుంది. ఒకవేళ మళ్ళీ వాడు ముట్టుకున్నా వాడు స్నానం చేయాలి. పితృయజ్ఞంలో ఉన్నటువంటి వాడు స్నానం చేయాలి. అది అప్ప మనం స్నానం చేయడం కాదు. ఇది చాలామందికి తెలియదు, తెలియకుండా అపోహలకు గురవుతున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. పితృయజ్ఞం చేసేవాడే స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛమైనటువంటి దీక్షాపరుడుగా గుర్తించండి. వారిని ముట్టుకోకూడదు. పవిత్రుడు కార్యం ఉన్నాను ఆయన, మీ తల్లిని మోక్షాన్ని పంపిస్తున్నారు, తండ్రికి మోక్షం కలిగిస్తున్నారు, అటువంటి వారికి నమస్కారం చెప్పి తా పాదాలకు నమస్కారం చేసుకోవాలి తప్ప వాడు మహిళ అని చెప్పేసి వాడు నానా అవసరం లేదు. అలాగే జాతాశౌచం ఉంటుంది. అంటే ఒక దేవాలయంలోంచి గర్భం నుంచి వచ్చినటువంటి శిశువుకి కారకులైనటువంటి వారు సాక్షాత్తుగా భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. మృతాశౌచం ఏమో పితృయజ్ఞం. జాతాశౌచం అనేది దైవతా స్వరూపం. ఏమిటది? అండపిండ బ్రహ్మాండంలో కూడా అవేకంతో ఉన్నటువంటి ఒక స్థితిని ఆ పిల్లవాడికి శిశువు చిన్న అణువులో ఉండి ఒక పిండాన్ని తయారు చేసి బాహ్య ప్రపంచంలోకి పంపించారు. మీరు దేనికి పంపించారు? మంచి జ్ఞానాన్ని, మంచి యజ్ఞాన్ని నిర్వహించేటువంటి శక్తిని కలిగిన ఒక పిల్లవాడిని లేకపోతే శిశువుని బయటకు తీసుకొచ్చారు. అటువంటి దేవతా స్వరూపులు వాళ్ళు కాబట్టి వారిని మనం ముట్టుకోవద్దు. వారు మళ్ళీ ముట్టుకోవడం కాదు, వారి దీక్షుడున్నట్టు ఆ 11 రోజులు కూడా ఆ పిల్లవాడికి వచ్చినటువంటి స్నానాదులు కానీ ఇతర కర్మనిష్టలు అన్ని చేయాలి. కాబట్టి వాడిని ముట్టుకోదన్న విషయంతో మనం ఉండాలి తప్ప వాళ్ళ ఏదో పురుడు వచ్చింది మనం ముట్టుకోవద్దు అనే విషయాల్లో అలాంటి భేదం తప్పుగా మాట్లాడడం అనేది తప్పు. అటువంటి విషయాలు ఎక్కడ ధర్మబద్ధంగా చెప్పబడలేదు. వాళ్ళని మనం ముట్టుకోకూడదు విషయాన్ని గుర్తించుకోండి. వాళ్ళు యజ్ఞకర్తలుగా ఉన్న విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సమయంలోనే ఈ 12 రోజుల కర్మంతా అయిపోతుంది. ఆ 12 రోజుల కర్మలో
పితృయజ్ఞం అనేది ఏంటంటే భగవంతుని యజ్ఞం కంటే కూడా ఏమిటి, వాజపేయ యాగాదుల కంటే కూడా గొప్పమైనటువంటి యజ్ఞం పితృయజ్ఞం. కాబట్టి ఆ పితృయజ్ఞంలో దేవతా కార్యక్రమాలు చేయకూడదు. కాబట్టి పితృయజ్ఞం మీదే శ్రద్ధ పెట్టాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, దేవ కార్యక్రమాలు చేయకుండా పక్కకు పెట్టేసి 12 రోజులు వాళ్ళు ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క పరిక్రమాన్ని వాళ్ళకి పై పంపిస్తుంటారు. వైకుంఠ సాహిత్యం, అవలోక సాహిత్యము, నరకకూపం నుంచి బయటపడడానికి ఒక్కొక్క రోజు కర్మ ఉంటుంది. కాబట్టి వాళ్ళని సాగనంపి వైకుంఠ సాహిత్యాన్ని, శివ సాహిత్యాన్ని కలిగించడానికి వారికి 12 రోజుల కార్యక్రమం సరిపోతుంది. ఆ సమయంలో దేవ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఉండదు. కాబట్టి వారు ఆ 12 రోజుల కార్యక్రమాన్ని చేయరు. అదొక ముఖ్యమైనటువంటి ధర్మ ఉపదేశం, ధర్మ యొక్క నిర్ణయం. ఈ 12 రోజులు అయిపోయిన తర్వాత ఇక 3.5 రోజులు కూడా దేవుడికి మనం చేయొచ్చునా చేయకూడదా, ఎవరు చెప్పారు చేయకూడదని? సరే ఒక విషయం, చిన్న విషయం నేను అడుగుతున్నాను. మా ఇంటికి అతిథి వచ్చాడు, రాగానే అతిథికి ఏం చేస్తాను నేను? కూర్చోండి స్వామి, నమస్కారం, కూర్చోండి, మంచిది తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, అడుగుతాను కదా. మరి ఆఫ్టర్ ఆల్ మనిషి పుట్టుక పుట్టినటువంటి వాడికి ఇంట్లో ఇన్ని మర్యాదలు చేస్తున్నప్పుడు భగవంతుడికి మనం ఇంట్లో పెంచుకొని పెట్టుకుని ఆయన్ని ఎన్నో ఏళ్ళుగా ఇంట్లో కూర్చోబెట్టి ఈ 12 రోజులు అయిపోయిన తర్వాత 3.5 రోజులు కూడా ఆయన్ని ఉపవాసం పడుకోడదామా? అంటే భగవంతుడికి సేవ చేయండి. అక్కడ ఏమిటి, ఈ 365 రోజులు కూడా ఏదైతే పితృయజ్ఞాన్ని చేశారో ఆ పితృయజ్ఞ సంబంధమైన విషయంలో కేవలం తల్లిదండ్రులు మాత్రమే స్మరణ చేసుకుంటూ ఉండాలి అన్న భావనతో సంవత్సర విమోకం అనేటువంటి సిద్ధాంతాన్ని పెట్టారు. ఆ సంవత్సరం మొత్తం కూడా కొత్త బట్టలు వేసుకోవడం కానీ అందరి ఇళ్లలో సరదాగా ఉండడం కానీ అటువంటి చేయకూడదు విషయం. అంటే 365 రోజుల తర్వాత తల్లిదండ్రులు మర్చిపోవచ్చా అని ప్రశ్నించవచ్చు అపహాస్యంగా. జన్మత ప్రతినిత్యం కూడా లేవగానే తల్లిదండ్రుల యొక్క ముఖాన్ని చూడాలి, వారి ఆశీస్సులను పొందాలి. ఇది ధర్మశాస్త్రం. మాతాపితృ సమందైవం, బాల్య దైవం మనకి ఇంకొకళ్ళు లేరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలా ఈ 365 రోజులు వాళ్ళ సంవత్సర విమోకం అంటారు. అంటే వాళ్ళ సాహిత్యాన్ని పంపించడం, వాళ్ళ ముక్తి కలిగించడం, మోక్షాన్ని కలిగించడం. ఈ 365 రోజుల తర్వాత ఈ సేవలో మరి స్వామి వారిని మర్చిపోదామా? స్వామి వారికి నివేదన చేయండి, నైవేద్యాలు అందించండి, దీపారాధన, ధూపము, దీపము కడగడము, శుభ్రం చేయడము, గంధం పెట్టడము, అలంకారం చేయడము, నివేదన కూడా చేయండి. ఏదైనా గుడికి కూడా వెళ్ళండి, గుడికి వెళ్ళవచ్చును. గుళ్ళో సంప్రదాయబద్ధంగా మీరు అన్నదానాలు చేయొచ్చును, అన్నీ చేయవచ్చును. యజ్ఞయాగాదులకు కూడా మీరు ధనాన్ని సహాయం చేయవచ్చు. కాకపోతే అక్కడ మీ గోత్రనామాలతో పూజలు చేయించుకోకూడదు. ఎందుకు, మీరు పితృయజ్ఞంలో ఉన్నారు కాబట్టి. దైవ కార్యక్రమానికి సహకారం అందించండి తప్ప మీరు దైవ కార్యంలో మీ గోత్రనామాల పైన మీరు పూజలు చేసుకోకూడదు. పితృయజ్ఞానే చేయాలి మీరు అన్న విషయంలో మాత్రమే చెప్పారు తప్ప మిగతా విషయాల్లో భగవంతుని చేయకూడదు, సంవత్సరం మొత్తం కూడా చేయకూడదు. అంటే గుళ్ళో ప్రధాన అర్చకులు ఉన్నారు ముఖ్యంగా, మరి వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు, మరి రోజు గుడికి వచ్చి ఎందుకు గడగొడుతున్నారు, ఎందుకు పూజ చేస్తున్నారు, ఆ విషయాన్ని అడిగారా? చాలామంది గుడికి వెళ్ళొద్దు అంటారు, 12 రోజులు అయిపోయిన గుడికి వెళ్ళొద్దు అంటారు. 12వ రోజు కర్మ అయిపోయిన తర్వాత 13వ రోజు ఎక్కడికి వెళ్తారు నిద్ర చేయడానికి? గుడికే వెళ్తారు. ఏ శివాలయానికో, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు. అప్పుడు గుడికి వెళ్ళినవాడు మిగతా 355 రోజులు ఎందుకు వెళ్ళకూడదు? ఆ విషయాన్ని ఆలోచించారా? కాబట్టి గుడికి వెళ్ళవచ్చును, మీ గోత్రనామాలపైనటువంటి పూజల పురస్కారాలు చేయించకండి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంట్లో ఉన్న దేవుడికి కూడా శుభ్రం చేయండి, నివేదన చేయించండి, అన్ని రకాల పూజాదులు కూడా చేయించుకోవడం ఉత్తమం. అదంతా కూడా ఎవరైనా చెప్తే ఇది అబద్ధంగా నమ్మండి, ఈ విషయం మాత్రమే ధర్మబద్ధమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా అనుమానం ఉంటే నన్ను ప్రత్యక్షంగా సంప్రదించండి, మీకు అన్ని రకాల పుస్తకాలను చూపించేటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. తప్పకుండా మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తాను. ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నట్టయితే, ధర్మ సందేహాలు ఉన్నట్టయితే, నాకు తెలిసినంత వరకు నా గురుదేవుల యొక్క నా ఉపాసన వల్ల, గురుదేవుల యొక్క సలహా సంప్రదింపుల వల్ల మీ ధర్మ సందేహాన్ని నివృత్తి చేస్తాను. ఇంకా చేయాలనుకున్నటువంటి విషయంలో కూడా నా గురువుని సంప్రదిస్తాను, నా తెలియని విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఒకవేళ నేను చెప్పినటువంటి విషయాల్లో తప్పులు ఏమైనా ఉంటే నావిగా భావించండి. ధర్మశాస్త్రాన్ని కానీ నా గురుదేవులు కానీ ఎటువంటి పొరపాటు లేదనే విషయాన్ని గుర్తించండి. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.